महबूब नगर जिला केंद्रंलो धूप दीप नैवेद्य अर्चकुल कोसम प्रत्येकंगा अर्चक भवन निर्मिस्तामनि राष्ट्र एक्साइज क्रीडलु युवजन सर्वीसुलु सांस्कृतिक पर्यटक पुरावस्तु शाख मंत्री डाक्टर वि श्रीनिवास गौड् तेलिपारु। देवादाय धर्मादाय शाख धूप दीप नैवेद्य अर्चक संघं आध्वर्यंलो स्थानिक जिला परिषत् समीपंलो उन्न साई मंदिरंलो एर्पाटु चेसिन आत्मीय सम्मेलनानिकि मंत्री मुख्य अतिथिगा हाजरयारु। భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అర్చకులు పూజారుల పరిస్థితి సమైక్య రాష్ట్రంలో ఎంతో ఇబ్బందిగా ఉండేదని మంత్రి తెలిపారు। కనీసం భగవంతుని సేవ కోసం అవసరమైన సామాగ్రి లేక అవస్థలు పడ్డారన్నారు। రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్చకుల కష్టాలన్నీ తీరిపోయాయని అన్నారు। సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 1600 మంది అర్చకులు మాత్రమే ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 6500 మందికి చేరిందని అన్నారు। అర్చకుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు। నిత్యం దేవుడి పేరు జపం చేసే పార్టీలు ఆ దేవుడి కోసం చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ మాత్రం ప్రపంచంలోనే అద్భుతమైన నరసింహస్వామి క్షేత్రం యాదాద్రిని పునర్నిర్మించారని అన్నారు। రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడంలో అర్చకులు పూజారులు కూడా తమ వంతు పాత్ర వహించాలని మంత్రి కోరారు। ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ను అర్చకులు గణంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ, రాష్ట్ర కన్వీనర్ గోపీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు జంగం వీరన్న, కార్యదర్శి రవి, కోశాధికారి మహేష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఆర్ఐ వీణావాణి, జైపాల్ రెడ్డి, రామలింగం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు। మా అయ్యగారు కూడా అందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషం। మీరు సంతోషంగా ఉంటనే మేము సంతోషంగా ఉంటాం। జనరల్గా ఎవరికి రాబు వస్తే ఏడు ఎవరు చెప్తాం, దేవునికి పోయి చెప్తాం। ఫస్ట్ కనిపించేది దేవుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు దేవుడా తక్కువ కాదు, దేవుడా బతకాలి, దేవుడా బతకాలి, దేవుడా ఏ ఆపద వచ్చినా, మనకు ఆర్థిక పరమైన వచ్చినా, పిల్లవాడు చదువుకుంటాడు సార్ దేవుడా పాస్ కావాలి, పాస్ అయితే గుండు కొడిస్తుంది దేవుడా, అమ్మవారి దగ్గర పోయి అమ్మవారు పాస్ కావాలి నా కొడుకు మంచిగా అయితే మీకు ఆటకు వస్తుంది, ఏ దేవుని దగ్గర ఆ దేవుని లెక్క, శివాలయం దగ్గర పోయి ఇగో నీళ్లు పోసి మొత్తం శివుడికి అభిషేకం చేయిస్తారు, ముద్రస్వామి దగ్గర అర్చన చేయిస్తారు, రకరకాలుగా మొక్కులు మొక్కుంటాం। కానీ ఆ మొక్క దగ్గర ఏముంటారు, మీరుంటారు, మీకు పొదుగా లేచినప్పటి నుంచి మీకు ఏం పరిచయం అంటే నూనె అయిపోయింది ఎట్లా ఏమని అడగాలి,